ఇక్కడ ఈ ఈ భా విభాగంలో మనం చెప్పుకునేది బెల్లం గురించి చెప్పుకుందామండి బెల్లం అనేక రకాల బెల్లాలు వచ్చినాయి ఇప్పుడు చెరుకు నుంచి బెల్లం తీసేవాళ్ళు ఇప్పుడు పంచదార నుంచి కూడా బెల్లం తీస్తున్నారండి అది తయారు చేస్తున్నారు తాటి కళ్ళు నుంచి బెల్లం తీసేవాళ్ళు ఈత కళ్ళు నుంచి బెల్లం తీసేవాళ్ళు రకరకాలుగా బెల్లాలు తయారు చేసేవాళ్ళు అయితే బెల్లం తయారు చేసేటప్పుడు మీరు ఎప్పుడన్నా చూసేరో లేదో మేము తయారు చేసేవాళ్ళం కాబట్టి మేము చెప్తున్నాం ఆవు పేడ వేసేవాళ్ళం ఎండ్రిని వేసేవాళ్ళం అందులోనూ పై తెట్టు బాగా వస్తుందని చెప్పి ఇన్ని రకాల చేసినా కానీ ఇందులో ఉన్న ఔషధ విలువ పోవడం లేదు అది ఇక్కడ ముఖ్యమైన విశేషం బెల్లం మీరు మిరియాలేసి నూరి మెత్తగా కషాయం కాసుకుని తాగుతూ ఉంటే గొంతు వ్యాధులను తగ్గించుద్ది గాత్రం బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది అంచేతే మనకి వెనక గాయకులందరూ కూడా బెల్లం మిరియాలు తింటూ ఉండేవారు మరొక ముఖ్య విశేషం ఏంటంటే బెల్లం మిరియాలు ఆవు పాలల్లో వేసి తాకితే నిద్ర బాగా పడుతుంది కపము రాదు రాత్రి పూట రాత్రి దగ్గు వచ్చేవాళ్ళకి అలాగే ఎలా తీసుకుంటే చాలా బాగా ఉంటుంది బాగా పనిచేస్తుంది ఇక బెల్లం ఉట్టినే నీటిలో వేసి మరిగించి లైట్గా కషాయం చేయాలి ఎక్కువగా కషాయం చేయకూడదు లైట్గా కషాయం చేసినట్లయితే తాగుతూ మెల్లిగా అలాగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా సిప్ చేసుకుంటూ మెల్లమెల్లగా తాగుతూ ఉంటే గొంతులో ఉన్న అడ్డంకులన్నీ కరిగిపోతాయి గొంతులో అన్నీ కరిగిపోతాయి ఇంకొకటి క్షయవ్యాధి ఉండేటటువంటి వాళ్ళు ఇదే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఆవనూనెలో వేసి ఇరవై ఒక్క రోజుల నుంచి పైకి తీసిన తర్వాత ఇరవై రెండో రోజు నుంచి మందుగా వాడుకోవచ్చు ఒక్కొక్క మొక్కను అలాగ చప్పరిస్తూ చప్పరిస్తూ తింటూ ఉంటే ఉదయం సాయంకాలం క్షయవ్యాధి అనేది పోతుంది ఎంత అద్భుతమైన మందు చూడండి ఇది క్షయవ్యాధికి వేరే మందులు ఎందుకు ఇంత సులువుగా తగ్గించేటప్పుడు ఈ బెల్లం ఇది ఒకటి మరొకటి ఏంటంటే మనం ఎన్ని రకాల ఔషధాలుగా వాడుకోవచ్చు అంటే ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక ఆయన అయ్యా నాకు దొగ్గండి క్షయండి శుభ్రంగా నేను శానిటోరియంలో ఉన్నాను చెన్నై వెళ్ళి మూడు నెలలు ఉన్న తర్వాత కూడా తగ్గింది కాదు వచ్చి ఇక్కడ మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ వచ్చింది అన్నారు మూడు నెలలకే మూడున్నర లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాడట పదిహేను రోజులు పోయాక తగ్గడం లేదు ఏంటంటే ఎవరో నెంబర్ ఇచ్చారు బాబు నీకు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి టీవీ లేదు క్షయ అనేది అసలు ఏం లేదు చిన్న పని చెప్తున్నాను చెయ్యి మిరియారు పొడి బెల్లం కలిపి రెండూనూ అరటి పండ్లు అద్దుకుని తినవయ్య శుభ్రంగా తగ్గిపోద్ది ఓ పదిహేను రోజులు తిను తర్వాత నెలన్నర వరకు రాకుండా ఉంటే నీకు లేనట్టు లేకపోతే ఉన్నట్టు అని చెప్పి నేనేదో నాకు తోచిన విధానం సలహా ఇస్తే ఓ పదిహేను రోజులు కాదు ఇరవై రోజులు తిన్నాడో నెల తిన్నాడో తిన్నాడు తర్వాత చాలా కాలం మానేశాడు మళ్ళీ మూడో నెలలో ఎప్పుడో నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ఏ జబ్బు లేదు అసలు దగ్గర అవడం లేదు చాలా సులువుగా తగ్గింది అంటే దీనిలో ఉన్న లక్షణం చూసుకోండి మిరియాలు బెల్లం అరటిపండు మూడు కలిపి తింటే క్షయర్ పోత తీసేసింది అంత అద్భుతం రకరకాలు ఒకే రకంగా చేయాలని ఏమి లేదు ఎవడకి ఏది తెలిస్తే నాటు వైద్యులు అలా చేసుకున్నారు అంటే జనశ్రుతిగా జనం ఏం చెప్తే ఇది ఇలాగే ఇల్లు ఇది ఇలా చేసుకోండి ఇది ఇలా చేసుకోండి ఇది ఇలా చేసుకుని మా తాత ఇలా చేశాడు మా 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 తండ్రి ఇలా చేశాడు మా అమ్మమ్మ ఎలా చేసింది అనుకుంటే అలా చేసుకుంటూ అని తగ్గుతున్నాయి ఈ పెద్ద మందులి అలాగే బెల్లము వేపాకు ఇక బెల్లము వేప పువ్వు పచ్చడి చేసేది మనం తింటాం తెలుసు కదా ఏ కొద్దిగా మామిడికాయ మొక్కలు కొత్త మొక్కలు ఇవి అయ్యే విరోచన కోసం శుద్ధి చేస్తాయి అవన్నీ సర్వాంగ శుద్ధి అయిపోద్ది విరోచన బవులే ఖాళీ చేసేస్తుంటే ఇంకేం కావాలండి అంతకంటే శుభ్రంగా చాలా గొప్పగా పనిచేస్తుందండి ఇక బెల్లాన్ని పాకం పట్టేటప్పుడు పాకం పట్టేటప్పుడు వెల్లుల్లి వేసి పాకం బట్టి దానిని వెల్లుల్లి గుళ్ళు అనమాట ఆ గుళ్ళు ఒకటి రెండు మూడు అవసరం బట్టి అలా తింటుంటే గుండు వ్యాధి పోతుంది ఈ వెల్లుల్లి గుళ్ళు మరిగించినటువంటి ఈ పాకం పాలల్లో వేసి తాగుతూ ఉండాలి అలా తినాలి ఇలా తాగుతూ ఉండాలి ఇక గుండె వ్యాధి పోయేటప్పుడు ఇంక అంతకంట సులువేం కావాలని దీనిలో గుండు వ్యాధిని కూడా తగ్గించుతుంది ఏమండి ప్రతిదీ నేను ఒకసారి ఇలా చెప్తూ ఉంటేనే ఏమండి అల్లం బెల్లం గురించి చెప్తారు ఆధునిక మందుల గురించి మీరు చెప్పరేటి ఇక అవన్నీ పనికిరానీ అని అని అడిగాను నన్ను నేను నవ్వాను బాబు అది మీ ఇష్టం మీ ఇష్టం అది ఎవరి వైద్య విధానం వాడది నేను చెప్పేది గిరిజన మూలిక వైద్యాన్ని బేస్ చేసుకుని అనుభవాలను చెప్తున్నాను నేను అని చేత ఇవి చెయ్యండి అని చెప్పి చెప్పాను నేను అలాగే చేసుకున్నారు ఇంకా బెల్లము ఎంత పాతదైతే అంత మంచిదండి వైద్యానికి ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత మంచిది పాడవదు అప్పుడప్పుడు వర్షకాలంలో కొంచెం సాగే కొన్ని కొన్ని వంటల్లో తేడా ఉంటే కొంచెం పాకంలాగా సాగుతుంటే ఎండబెట్టాలి మండీని అంతే చేయటం ఇక అంతకంటే ఏమీ లేదు చాలా బాగా పనిచేస్తాయండి ఇది ఇక మీరు చెప్ మీరు దీని గురించి ప్రత్యేకించి ఏంటంటే ప్రాక్టికల్గా చేసుకుని చూసి చెప్పాలి ఈ చెప్పేయి మన పూర్వీకులు చెప్పారు ఎంతవరకు ఏంటి అనేది చూసి చెప్పాలి కపం కరిగిపోద్ది ఒక చిన్న రహస్యం చెప్తాను విరోచనం చాలా ఫ్రీ చేస్తుంది ఇది బెల్లం కొందరికి విరోచనం చాలా ఫ్రీ చేస్తుంది కొందరికి ఆపుద్ది ఇలా రకరకాలు అరటిపండు బెల్లం కలిపి తింటుంటే ఎదిగే పిల్లలు టీనేజర్స్ ఆ పిల్లలు చక్కగా పొడుగ్గా పెరుగుతారు మంచి బాలంతో ఇంకోటి బెల్లం ఎక్కువగా తింటే సున్నంపాలు పెరుగుద్ది శరీరంలో సున్నంపాలు ఎక్కడ పెరుగుద్ది ఎముకల్లో పెరుగుద్ది బోన్ బోన్మేరే పెరుగుద్ది అది దీని గొప్ప బెల్లం ఎక్కువగా తింటూ ఉంటే నాకు ఎన్నో సార్లు చాలాసార్లు యాక్సిడెంట్లు కూడా అయినాయి ఎక్కడా ఇరగలేదు ఎక్కడైనా కొట్టుకుపోయింది డోకిపోయింది అంతే గాయాలైనవి కానీ ఏ శరీరంలో ఎముక కూడా ఇరగలేదు ఏదో జరుగుతూ ఉంటుంది మా ఈ మధ్య నాలుగు నెలల నాడు ఇక్కడ తగిలింది విపరీతంగా జనకమాల వచ్చి ఆటో టక్ అంతే నా బండిని ఇలా జరుగుతూ ఉంటాయండి ఈ సహజం కానీ ఈ అద్భుతమైన మందు ఇలాగా వాడుకోమని చెప్పి నా సలహా